ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులు కావొద్దంటూ హితవు. కాసిపేట మోడల్ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలంటూ సూచన. అత్యాధునిక పరిజ్ఞాన చికిత్సతో బాలిక చేతిని కాపాడిన ఎయిమ్స్ హాస్పిటల్ వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమన్న డాక్టర్ ఎగ్గిన శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు దుద్దిళ్ల మనోహర్ శర్మ అవధాని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ అభయాంజనేయ స్వామి శివానంద ఈశ్వర గణపతి పార్వతీ సహిత నవగ్రహ సంతాన నాగేంద్ర నూతన విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రెండవ రోజు మంగళవారం రోజున 36 దంపతులచే హోమయజ్ఞ కార్యక్రమం, ధ్యాన దివస పుష్పాది వాస, శుద్ధి అష్టోత్తర మంత్ర పుష్పమాలచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బుధవారం రోజున నెలకొల్పే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ మహోత్సవ వేడుకల్లో కాలనీ అధ్యక్ష కార్యదర్శులు అంబిలప్ శ్రీనివాస్, మోతి రాఘవరెడ్డి, ఉపాధ్యక్ష కార్యవర్గ సభ్యులు అక్కల రమేష్, రామచందర్, గోపి, రాజయ్య, గుర్రం శ్యామ్, సిరికొండ సురేంద్రాచారి, పల్లికొండ దేవేందర్, కారుకూరి గురువయ్య, గోనె రాజిరెడ్డి, సత్యనారాయణ, రామస్వామి, రాములు, సత్తయ్య, బాపిరెడ్డి, శేఖర్ రెడ్డి, మధునయ్య, శంకర్, కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కోళ్ళవాగు దగ్గర 4వ వార్డులో ఇక్కడ ప్రజల సౌకర్యార్థం
దేవాలయం నిర్మించుకోవాలనే ఉద్దేశంతో నాలుగో వార్డులో ఒక హనుమాన్ టెంపుల్ అంటే హనుమాన్తో పాటు శివనందీశ్వరం సతీ సమేతంగా కూడా ఆలయాన్ని నవగ్రహాలతో పాటు అన్ని దేవతలను ఇక్కడ ప్రతిష్ట చేయడానికి కోరుకొని నిన్న ఏదైతే గణపతి పూజ నిన్న జరిగింది అదేవిధంగా దేవతల అభిషేకాలతో పాటు ఈరోజు యజ్ఞంలో భారీ ఎత్తున యజ్ఞం జరుగుతూ ఉన్నది రేపు ఉదయం 8:35 విగ్రహ ప్రతిష్టాపన జరగబోతా ఉన్నది ఈ కార్యక్రమానికి నిన్న అరవింద్ రెడ్డి గారు రేపు మన ప్రతిష్టాపనకు ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా హాజరు కాబోతా ఉన్నారు అదేవిధంగా ఈ భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిన్నటి నుండి యజ్ఞంలో అది భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు ఈ పూజలను చూసినందుకు ఈ భక్తులందరూ కూడా ఈ కాళీవాసులు అందరూ కూడా పెద్ద మొత్తంలో మోహరించి వారి మొక్కులను తీర్చుకోవడానికి ముందుకొచ్చిందని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజైతే మొత్తానికి యజ్ఞంలో 36 జంటలు కూర్చోవడం జరిగింది దానికి మేము భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ దేవాలయ నిర్మాణానికి ఈ కాలనీ ప్రజలందరూ అదేవిధంగా బయట కూడా దాతలు కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం జై హనుమాన్ మంచిర్యాల జిల్లా శ్రీ రాజరాజేశ్వరి కాలనీ ఆలయంలో మా కాలనీ సభ్యులందరము సమక్షంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించుకొని 6, 7, 8 తేదీలలో విగ్రహ ప్రతిష్టాపన చేసే కార్యక్రమానికి మరి అర్చకులైనటువంటి అచలాపురం నుండి అర్చకులచే మనోహర్ శర్మ గారి చేతుల మీదుగా ఈ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపనలో మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి వారందరూ కూడా సహాయ సహకారాలతో ఈ ఆలయం నిర్మించడం జరిగింది మరి ఈ ఆలయం లోపల ఉన్నటువంటి మా కార్యవర్గ సభ్యులందరము మరి అధ్యక్షులు మరి ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులందరి సహాయ సహకారాలతో ఈ 3 రోజులు ఎంతో విజయవంతంగా జరుగుతుంది మరి నిన్న అరవింద మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి గారు కూడా వచ్చారు అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు కూడా రేపు చివరి రోజు రావడం జరుగుతుంది మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయానికి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు మా రాజరాజేశ్వరి కాలనీ సభ్యులందరి తరఫున మరియు ఆంజనేయ స్వామి టెంపుల్ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాన్న రోజుల్లో కూడా ఈ ఆలయం అభివృద్ధి చెందడానికి ప్రజలందరూ కూడా కృషి చేసి మరి దానికి ఈ ఆలయ అభివృద్ధి కొరకు అందరూ కూడా పాటుపడాలని కోరుకుంటూ మరి ప్రజలందరికీ నమస్కారం ఎందుకంటే ఈరోజు ఈ గుడి కట్టడానికి అందరూ సహకరించింది కాబట్టి 6, 7, 8 రేపు లాస్ట్ అవుతుంది కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం విద్యార్థుల హాజరు శాతం పెంచాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచించారు కాశీపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మోడల్ స్కూల్లో తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నేరుగా మాట్లాడారు విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉందని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి హాజరు శాతం పెంచే విధంగా చూడాలని ప్రిన్సిపల్కు సూచించారు విద్యార్థుల జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగారు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు కూడా నష్టపోకుండా ఉపాధ్యాయులు వారికి అన్ని సబ్జెక్టుల్లో కొంత ఎక్కువ సమయం తీసుకుని సిలబస్ పూర్తి చేసే విధంగా చూడాలని సూచించారు మోడల్ స్కూల్ భవనానికి సంబంధించి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు నూతన భవనానికి పలు పనులు పెండింగ్లో ఉండటంతో సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు నిధులు ఏమైనా తక్కువ పడితే ఎమ్మెల్యే నిధుల నుంచి ఇస్తామని వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు దీంతో పాటు విద్యార్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై అవగాహన కల్పించారు తప్పకుండా అందరూ ఉన్నత విద్య అభ్యసించాలని సూచించారు ఎటువంటి సమస్యలున్నా దృష్టికి తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య భీమాగౌడ్ ఎంపీటీసీ కొండబత్తుల రామచందర్ ప్రిన్సిపల్ అంది నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు
మావోయిస్టుల సిద్ధాంతాలను నమ్మి వారి బాటలో వెళ్లి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, జీవితాలను కష్టాల పాలు చేసుకోవద్దని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంగి, తిర్యాని ప్రాంతాలకు ఆనుకొని ఉన్న కాశీపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివాసీ కోలం, గిరిజన గ్రామాలైన కుర్రేగౌడ్, కోలంగూడ, లక్ష్మీపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడి ప్రస్తుత చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లోని 200 కుటుంబాలకు దుప్పట్లను బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్, సీఐ మందమర్రి ప్రమోద్రావు, దేవాపూర్ ఎస్ఐ విజేందర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ ఎడ్ల మహేష్ మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. మావోయిస్టుల సిద్ధాంతాలు నమ్మి వారి బాటలో వెళ్లి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవద్దన్నారు. ప్రజలు ఎవరూ మావోయిస్టులకు సహకరించవద్దని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తమ గ్రామంలో కనిపించినా ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు. పోలీసు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించి ప్రజలు తమ ప్రశాంతమైన జీవితాన్ని శాంతియుత వాతావరణంలో గడిపేలాగా చూడటమే పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏ ప్రమోద్రావు, దేవాపూర్ ఎస్ఐ విజేందర్, వెంకటాపూర్ నాయకులు ఆడేశంకర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాశీపేట మండలం దేవాపూర్ పిఎస్ లిమిట్స్ లోని ఆదివాసీ గిరిజన గ్రామాలు, ఇవన్నీ కూడా లక్ష్మీపురం, వెంకటాపురం ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి చిన్న చిన్న గూడాలు ఉన్నాయి. ఈ గూడాలన్నిటికీ మేము విజిట్ చేయడం జరిగింది. ఎందుకొరకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ మంగి, ఈ తిర్యాని ప్రాంతానికి అడ్జసెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఈ నక్సలైట్లు కానీ ఎవరైనా కూడా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రజలందరినీ అప్రమత్తం చేసి ఈరోజు శాంతియుతంగా ఉంటున్నారు. ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా గ్రామాలకు చేరుతున్నాయి. ఏమైనా సమస్యలు ఉంటే డిపార్ట్మెంట్ ఉంటుంది, అదర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరు కూడా సాయం చేసేటువంటి స్థితిలో ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాలని, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ఏదైనా సమస్య ఉన్నా కూడా ఈ ప్రాంత ఎస్ఐకి తెలియజేయాలని. కొన్ని మధ్యకాలంలో ఈ మండలంలోనే ఆదివాసీ గిరిజన ప్రజలందరికీ కూడా మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. అందులో కొద్దిమందికి కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేయించేటువంటి ప్రక్రియ కూడా ఉంది. ఇది దాకా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అట్లాగే ఈ చలికాలము చాలామంది ఇక్కడ బాగా వయసు మళ్ళిన వాళ్ళు చనిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది ఈ చలికి తట్టుకోలేక. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని దాదాపు 2000 దుప్పట్లు ఈ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో పంచిపెట్టే కార్యక్రమం కూడా ఉంది. ఈరోజు అందులో భాగంగా మేము విజిట్ చేసిన గ్రామాల్లో పంచిపెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆయా శాఖల అధికారులకు తెలియజేసి అవి పరిష్కారమయ్యే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ గ్రామ సర్పంచ్ కూడా చాలా అభివృద్ధికి దగ్గరలో, ఈ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకు సహాయం చేస్తున్నారు. వారికి కూడా ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ కానీ మా దగ్గర గ్రామాన్ని చెప్పడం జరిగింది. పక్ష ఉద్యమం మావోయిస్ట్ పార్టీ అనేది చాలా సెట్ బ్యాక్లో ఉంది. ఈ ప్రాంతాల్లో పూర్తిగా వైండప్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ కార్యక్రమాలను ఎందుకు చేసుకుంటలేరంటే ఈ ప్రాంత ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించే స్థితిలో లేరు, వాళ్ళకు మంచినీళ్ళు ఇచ్చే స్థితిలో లేరు, వాళ్ళకి ఏది కూడా ఏ రకమైన సహాయం కూడా ఇక్కడి నుంచి అందదు. తర్వాత వాళ్ళ అవసరం కూడా ఇప్పుడు లేదు ఈ సమాజానికి. కాబట్టి వీళ్ళందరూ కూడా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎలాంటి సమస్యలు లేకుండా, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ప్రతి స్టేజ్లో సమస్య ఉంటుంది, ఆ సమస్యను పరిష్కారం చేసేటువంటి యంత్రాంగం వాళ్ళకి రీచ్లో ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఒక చట్టబద్ధంగా ప్రజా సంవత్సరం క్రితం సీసీసీకి చెందిన అధ్యానుకి అనుకోని ప్రమాదంలో చేయి విరగడంతో ఇంతకాలం వివిధ ఆసుపత్రిలో చికిత్స చేసినప్పటికీ చేయి మామూలు స్థితికి రాలేదు. దీంతో బాలుని తాత మౌలన్న పట్టణంలోని ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స కోసం చేర్పించారు. హాస్పిటల్ వైద్యుడు ఎగ్గిన శ్రీనివాస్ అత్యాధునిక పద్ధతులతో బాలుడికి ఆపరేషన్ చేయడంతో మోచేయి మామూలు స్థితికి చేరింది. ఈ సందర్భంగా వైద్యుడు ఎగ్గిన శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్య శాస్త్రంలో ఇది ఒక అద్భుతమని, దీనికి బాలుని తల్లిదండ్రులు తాత మౌలానా చొరవ తీసుకోవడంతో ఆపరేషన్ సాధ్యం చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్లో లభించే వైద్యం మన మంచిర్యాల పట్టణంలో లభించడం, ఆపరేషన్ విజయవంతం కావడం ఆసుపత్రి వైద్యుడు ఎగ్గిన శ్రీనివాస్ను హాస్పిటల్ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
सो इवा मन चूस आद्यान वन इयर बैक वेपन ट्रामा तो दी इंटर कॉन्डाइलर कम्युनेटेड सुप्रा कॉन्डाइलर फ्रैक्चर अटा सो दोटी वो एमक तरवा इन तरवा वेरे दिल्ली से ट्रीटमेंट तरवा अभी कंप्लीट मॉल्युनेटेड मॉल्युनेटेड अंटे तप्पुगा अतकडम सो इंटर्नल रोटेशन डिफार्मिटी अंटाम अंटे चेति वंकरगा उंडडम अन्नट्टु सो दीनि वल्ल एमैतदि लांग ड्यूरेशन लो अदि टाडी अल्ना नर्व पाल्सी अनिस्तदि सो बै द टाइम पेशेंट वच्चेसरिकि हि इस गेटिंग टाडी अल्ना नर्व पाल्सी सो मनमु दानि चूसी एग्जामिन चेसेसि यास् पर् द फ्रैक्चर दानि मल्ली कंप्यूटर लो ఏసీ ఆ యాంగిల్స్ మెజర్ చేసుకోవడం జరుగుతుంది సో ఈయనకి వేరియస్ యాంగిల్ అని అంటాం 28 డిగ్రీస్ ఉండే ఇంటర్నల్ రొటేషన్ డిఫార్మిటీ ఉండే అది 20 డిగ్రీస్ ఉండే ఇవన్నీ కంప్యూటర్లో సెట్ చేసేసి దానికి సాఫ్ట్వేర్లో వేసేసి యాజ్ పర్ ద రీడింగ్స్ మనం ఆపరేషన్ థియేటర్లో కరెక్ట్ అలైన్మెంట్ సెట్ చేయడం జరిగింది దీన్ని మోడిఫైడ్ ఫ్రెంచ్ విత్ డోమ్ ఆస్టియాటమీ అంటాం So really, I am very happy to say that it has got 100% success. So నేను కూడా ఆపరేషన్ కు ముందు వీళ్ళందరి ప్రోత్సాహంతోటి ఎందుకంటే మంచి జరిగినప్పుడు everyone appreciate. కొంచెం పొరపాటైనా గానీ it gets into very bad. So అంత రిస్క్ తీసుకోవడానికి కారణం కూడా వాళ్ళ పేరెంట్స్ సహకారము ప్లస్ మౌలానాజీ అందరి సహకారము ఇలాంటి సర్జరీస్ ఇప్పటి వరకు చాలా చేసినప్పటికీ దిస్ ఈస్ రియల్లీ ఏ వన్ ఆఫ్ ద గ్రేట్ అచీవ్మెంట్ నా యొక్క మనవడు శేఖ్ అహ్మద్ అలీ హైదరాబాద్ పోతుండగా ఒక హోటల్ గ్రౌండ్లో పిల్లలు ఆడుకునే గ్రౌండ్లో అది జారుడు దానిలో జారి కాలు చేతికి ఫ్రాక్చర్ అయింది అట్టి సమయంలో మేము తుఫ్రాన్ దగ్గర ఒక ఆయుర్వేదిక్ సంబంధించింది ట్రీట్మెంట్ చేయించాము ట్రీట్మెంట్ చేస్తే అతడు చేయని గుంజాడు చేశాడు సెట్ చేసాడు పట్టి కట్టి పంపాడు 4-5 సార్లు తిరిగాము తిరిగాము ఆ బొక్క లెఫ్ట్ సైడ్ బయటికి రావడం జరిగింది హైదరాబాద్లో కూడా కొన్ని హాస్పిటల్స్ చూపించాము చూపించాక అతడు ఆపరేషన్ చేయాలన్నారు ఆపరేషన్ కాకుండా కావాలని ఎన్నో మేము ప్రయత్నం చేసాము అయినప్పటికీ మా శ్రీనివాస్ భాయ్ సార్ మంచిడ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ పేరుపైన హాస్పిటల్ అన్న యొక్క ఆశీస్సులు మేము ఇక్కడికి తీసుకు చేర్చాము అన్న గ్రాండ్గా సక్సెస్గా ఆపరేట్ చేశారు ఆపరేట్ కానీ ముందు ఒక నెల రెండు నెలలు దానికి ఒక సాఫ్ట్వేర్ రావాలి నేను తెప్పిస్తున్నాను బాంబే నుంచో ఇక్కడ తెప్పిస్తున్నాను అది వస్తుంది వచ్చిన తర్వాత దాంతో చేస్తే ఆయన కరెక్ట్ వస్తుంది లేకపోతే నేను నార్మల్గా చేసిపోతే చేంజ్ డిఫరెంట్ రావచ్చు అది కొంత టైం తీసుకుంటా అని చెప్పి ఆయన అన్న టైం తీసుకున్నాడు ఆ టైం ప్రకారంగా చేశాడు ఇది సక్సెస్ కానీ అన్న యొక్క గ్రేట్నెస్ ఏంటంటే పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తాడు అతకని బొక్కను అతికిస్తాడు నడవని కాలు నడిపిస్తాడు కానీ అన్నయ్య ఇంటికి వాళ్ళ ఇంటికి పోయి నేను ట్రీట్మెంట్ చేశాను ఎలా ఉంది అని అడుగుతాడు అది చాలా గ్రేట్ ఇది కాబట్టి అన్న ఇలాంటి ఆపరేషన్లు ముందు మంది ఎక్కువ జరగాలని మంచి ఫలితాలు వస్తాయని అన్న చేతిలో మా మంచిర్యాల జిల్లాలో ఇంత పెద్ద హాస్పిటల్ ఇంత పెద్ద డాక్టర్ షాప్ కలిగి మేము ఉండడం మా జిల్లాకు చాలా తెలిసింది కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ ఇతర పట్టణాలలో కంటే దీటుగా మాకు ఇక్కడ సేవలు అందిస్తున్నాడు మా కొడుకు కోడలు లండన్లో ఉండేవారు అక్కడ మంచి మంచి ఆపరేషన్స్ సక్సెస్ చేసిన నాకు తెలియడంతో నాకు అనిపించింది లండన్లో ఉన్నటువంటి వైద్యాన్ని మనం మన మంచిర్యాల ప్రాంత ప్రజలకు ఇస్తే ఎంతో బాగుంటుందన్న ఉద్దేశంతో మా కొడుకు కోడలు సంప్రదించడం జరిగింది మాట్లాడడం వాళ్ళు ఇంటనే ఒప్పుకున్నారు ఒప్పుకొని మన మంచిర్యాలకు రావడం ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ స్థాపించడం అందరి సహకారంతో ఎన్నో మంచి మంచి ఆపరేషన్స్ అంటే బొక్కలు ఇరిగి బయటకు వచ్చినాయి యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగినాయి చేతులు ఇరిగినాయి వెన్నుపూసలకు సంబంధించినవి ప్రతి ఆపరేషన్స్ కూడా సక్సెస్ చేసుకుంటూ ఇప్పుడు ఈ పొజిషన్ రావడం జరిగింది దూర ప్రాంతాలకు పోయే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు కొంతమంది అయితే మధ్యలో ఆ కొంచెం పీరియడ్లో కన్నారు పోయేంతసేపు కూడా బ్రతకకుండా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి నేను చూసినా అప్పుడు నేను గతంలో కౌన్సిలర్గా ఉంటుంది నేను ఎంతోమందిని చూసి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కొడుకు పుట్టడమే గొప్పతనం కాదు
ప్రయోజకుడైనప్పుడు తల్లిదండ్రులకు ఎంతో సంతోషం ఉంటుంది. నాకేలా ఎంత ఆనందంగా ఉందంటే మా తాత తల్లుల మా నాన్నమ్మల పుణ్యము, మా అమ్మ నాన్నల పుణ్యము వల్ల ఇంత చక్కటి పేరు నా కొడుకు రావడం నాకు చాలా ఆనందంగా. యాక్సిడెంట్ జరిగింది, హైదరాబాద్ పోయి కూడా మా బాబు పేరు తెలుసుకొని మౌలానా సాబ్ ఇక్కడికి వచ్చి మీరు మా బాబు ట్రీట్మెంట్ చేయాలంటే అన్ని రకాల ఏమేమి పరికరాలు వాడాలో అన్ని రకాలు వాడుతూ ఇవాళ సక్సెస్ చేసినందుకు ఇవాళ మా బాబును మౌలానా సాబ్ అభినందిస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే అసలు చెప్పరానటువంటి ఆనందంగా ఉంది. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రహదారి భద్రత సందర్భంగా మందమరి ఏరియాలోని సంస్థ అధికారులు ఉద్యోగులచే హెల్మెట్ ప్రాధాన్యత మెగా బైక్ ర్యాలీని నిర్వహించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం సింగరేణి మైదానం నుండి నిర్వహించిన మెగా బైక్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సేఫ్టీ జీఎం గురువయ్య ఆదేశాల మేరకు ఏరియాలోని అన్ని గనులు విభాగాల్లో ద్విచక్ర వాహనదారులకు గత వారం రోజుల నుండి హెల్మెట్ యొక్క ఆవశ్యకతను వివరిస్తూ బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే 500 మంది సంస్థ ఉద్యోగులచే మెగా బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ఓదేలు, అధికారుల సంఘం అధ్యక్షులు జక్కారెడ్డి, కేకేఫై గని మేనేజర్ భూశంకరయ్య, ఏరియా వర్క్షాప్ ఎస్ఈ ప్రభాకర్, ఎస్ఎండ్పీసీ ఎస్ఎస్ఓ రవి, సేఫ్టీ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వైరస్లకు భయపడవద్దని, జాగ్రత్తలు పాటిస్తూ స్వీయ రక్షణ పాటించాలని మంచిర్యాల జిల్లా డీఎంహెచ్ఓ కుమరం బాలు స్పష్టం చేశారు. కాశీపేట మండల కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డీఎంహెచ్ఓ బాలు పరిశీలించారు. కాశీపేట మండల కేంద్రంలో 50 మంది వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిన వారు ఉండగా వారికి అవగాహన కల్పించారు. వ్యాక్సిన్ వేసుకోని వారి ఇంటింటికి వెళ్లి వివరాలు తెలుసుకుని వ్యాక్సిన్ వేసుకునే విధంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ కుమరం బాలు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలి ఉన్న వారందరికీ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. నూతనంగా వస్తున్న ఒమిక్రాన్ లాంటి ఇతర వైరస్లు ఎన్ని వచ్చినా ఎవరూ భయపడవద్దని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. స్వీయ రక్షణ పాటించాలని, మాస్క్ తప్పకుండా వాడాలని, శానిటైజేషన్తో పాటు సామాజిక దూరం పాటించాలని సూచించారు. అనంతరం కాశీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ బాలాజీ, మండల వైద్యాధికారిణి కిరణ్మయి, డిఈఎంఓ బుక్య వెంకటేష్, ఏపీఎం వెంకటేష్, ఏఎన్ఎం సునీత, అంగన్వాడీ టీచర్లు సంగీత, జ్యోతి, ఆశా వర్కర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పల్లి గ్రామంలో వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా టోటల్ ఇక్కడ 50 మంది డ్యూ ఉన్న పరిస్థితి కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం. సో మొత్తం వైద్య సిబ్బంది ఈరోజు ఇల్లు తిరుగుతూ మరి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. చేసిన ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది. దాదాపు 57 మందికి చేయడం జరిగింది. ఇంకా ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన మోటివేషన్ గురించి మరి వాళ్ళ ఇంటికి కూడా పోవడం జరిగింది. వాళ్ళు మంచిర్యాల పోవడం వల్ల ఈరోజు చేయలేకపోయినాం. రేపు పొద్దున్నే 9 గంటలకు వైద్య సిబ్బంది వచ్చేసి వాళ్ళు ఎవరైతే ఇద్దరు భార్య భర్త ఉన్నారో వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను గ్రామ ప్రజలకు అందరికీ నా మనవి ఏంటంటే, మరి కొత్త కొత్త వైరస్లు మ్యుటేషన్స్ అయిన సందర్భంలో మరి కొత్త వైరస్లు వస్తున్నాయి కాబట్టి ఒమిక్రాన్ అనేది కొత్త వైరస్ వచ్చింది. మరి దాని గురించి అందరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరు భయపడవలసిన అవసరం లేదు. స్వీయ రక్షణ,
స్వీయ రక్షణే దానికి ట్రీట్మెంట్. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, మరియు అట్లాగే శానిటైజేషన్ కూడా చేసుకుంటూ నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ చేయాలని. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను వేలంపాటలో దక్కించుకోవాలని చూస్తున్న ప్రైవేటు బొగ్గు కంపెనీలను తరిమి కొట్టాలని సింగరేణి జేఏసీ నాయకులు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. మంగళవారం మందమరి ఏరియాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను వేలంపాటలో దక్కించుకోవాలి అనుకుంటున్న పలు ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు సందర్శించడానికి వస్తున్న సమాచారంతో సింగరేణి జేఏసీ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సిఐటియు, హెచ్ఎంఎస్, బీఎంఎస్ నాయకులు భారీ స్థాయిలో శ్రావణపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకుని సింగరేణి బొగ్గు బ్లాకుల సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో జరిగే 72 గంటల సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. హెచ్ఎంఎస్ మందమరి ఏరియా ఉపాధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు కంపెనీలు సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను వేలంపాటలో దక్కించుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టానికి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలను కలిసి 2020లో 3 రోజులు సమ్మె చేశాం. ఈనాడు సింగరేణికి రావాల్సిన 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ శ్రావణపల్లి మైను, అదేవిధంగా KK6 ఇంక్లైన్, ఎల్లందులో కోయగూడెం మైను, సత్తుపల్లిలో OC3, ఈ 4 బావులను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. రేపు 13వ తారీఖు నాడు ఈ యొక్క టెండర్లు పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ అన్ని సంఘాలను కలిసి సింగరేణులు సమ్మెడిస్ ఇచ్చాం. జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఇవాళ గత 3 రోజులుగా సింగరేణి యాజమాన్యం చర్చలు జరిపింది, కానీ ఇది మా చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంది అని చెప్పి చెప్పారు. మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినా ఈ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇక్కడ ఎట్లా బొగ్గు బావులు తీస్తారు? దీన్ని మేము అడ్డుకుంటామని చెప్పినాం. కాబట్టి ఇవాళ అన్ని సంఘాలను కలిసి ఈ శ్రావణపల్లికి అరబిందో కంపెనీడు, లేదా NMDC కంపెనీడు, లేదా KEC కంపెనీ వాడు రావడం జరుగుతుందని తెలిసింది. వాళ్ళని అడ్డుకొని వాళ్ళని ఇవాళ ఇక్కడ బొగ్గుబాయి తీయడానికి వీల్లేదు. ఈ వెంకటాపూర్ కానీ గుడిపేట ఇవన్నీ కూడా శ్రావణపల్లి ఇవన్నీ కూడా బొందల గడ్డలుగా మార్చడానికే ఈ ప్రైవేటోడు వస్తూ ఉండు, దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఇవాళ అన్ని సంఘాలం ఇక్కడికి వచ్చాం. గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా ఇక్కడ మేము ప్రైవేటోడు బొగ్గుబాయి తీయడానికి వీల్లేదు, ఓపెన్ కాస్ట్ చేయడానికి వీల్లేదని వాళ్ళందరూ కూడా నిలబడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ విధానం మార్చుకొని ఆ బావులని మరి సింగరేణికి అలాట్ చేయాలి. అట్లనే బొగ్గు బావుల్లో కాంట్రాక్టీకరణ పేరు మీద ఇవాళ ఉన్న బావుల్లో కూడా ప్రైవేటీకరణ తీసుకొచ్చారు. అన్ని బావుల్లో కూడా కాంట్రాక్ట్ మనుషులను పెడతా ఉన్నారు. బొగ్గు తీసే పని కూడా ఓపెన్ కాస్ట్ అన్ని చోట్ల ఇస్తూ ఉన్నారు. దాన్ని కూడా అడ్డుకోవాలని చెప్పేసి సమ్మెడిసిలో పెట్టాం. కాబట్టి కార్మికులందరూ కూడా రేపు 9, 10, 11 తారీఖుల్లో జరిగే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ శ్రావణపల్లికి ఏ కంపెనీడు వచ్చినా తరమాలు తరిమి కొడతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ సింగరేణి ప్రాంతంలో సర్వే చేసినటువంటి బొగ్గు గనులని వేలం వేయటానికి సాహసిస్తున్నదో ఆ సాహసాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలో ఇప్పటికే గనులన్నీ కూడా మూసివేసి ఓపెన్ కాస్ట్లు తెరిచి కార్మికుల సంఖ్య తగ్గించి ఉన్న గనులని కూడా వేలం వేసి ప్రైవేటు శక్తులకు ఇవ్వటం వల్ల ఈ ప్రాంతంలో ఈ సింగరేణి మీద ఆధారపడినటువంటి అనేక కుటుంబాలు మరి బజార్ల పడేటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా ఈ కార్మిక సంఘాలుగా మాకందరికీ ఎన్ని సిద్ధాంత విభేదాలు ఉన్నా, ఎన్ని ఎజెండాలు జెండాలు వేరైనా కూడా ఈ బొగ్గు గనులను రక్షించలేకపోతే బతుకు తెరువు లేదని చెప్పి మరి ఐక్యంగా పోరాడకపోతే అది ఆపడం అంత అసాధ్యం అని చెప్పి గ్రహించి మేమున్న తారతమ్య భేదాలన్నీ కూడా పక్కన పెట్టి ఐక్యంగా పోరాడి ఈ వల్ల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగబోయేటువంటి మొన్న జరిగిన రైతుల పోరాటాన్ని ఉదాహరణగా, విశాఖ ఉక్కు పోరాటాన్ని ఉదాహరణగా తీసుకుంటూ కోల్బెల్ట్ ప్రాంతంలో కూడా
ఎవరైనా ప్రైవేట్ శక్తులు ఈ బహుళజాతి కంపెనీలు అడుగు పెడితే కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా మీరు ఇక్కడికి వచ్చి టెండర్లు వేయటం కానీ ఈ సాహసోపేతమైన చర్యలకు పూనుకోవడం కానీ జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా జేఏసీ తరపున హెచ్చరిస్తూ హెచ్ఎంఎస్ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సంఘటనలో ముందుంటుంది తప్పకుండా అన్ని సంఘాలు ఐక్యంగా పోరాడి ఈ ఏరియాకి ఎవరు వచ్చినా కూడా పోరాడి వాళ్ళందరినీ తరిమి కొట్టడానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం కబర్దార్ టెండర్ వేసే కంపెనీలారా కబర్దార్ టెండర్కి సాహసించే కంపెనీలారా కబర్దార్ కబర్దార్ బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులు కావొద్దంటూ హితవు కాశీపేట మోడల్ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలంటూ సూచన అత్యాధునిక పరిజ్ఞాన చికిత్సతో బాలుడి చేతిని కాపాడిన ఎయిమ్స్ హాస్పిటల్ వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమన్న డాక్టర్ ఎగ్గిన శ్రీనివాస్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం